ఆడపిల్ల ఆమెది కాదని తేలిపోయింది కదా, అసలేం జరిగింది? నాకేం తెలియదు సార్, నన్ను ఎందుకు అడుగుతున్నారు? నీకు తెలియకపోవడం ఏంటి? నిజం చెప్పు, పిల్లల మార్పిడి జరిగినప్పుడు షిఫ్ట్ లో నువ్వే కదా ఉన్నది, అసలు సంగతి చెప్పు, లేకపోతే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. అనవసరంగా నన్నెందుకు భయపెడుతున్నారు సార్? డబ్బు కక్కుబడి ఎవరో చేస్తే నన్ను అడుగుతున్నారేంటి మీరు? అదే చేసింది ఎవరన్నా అడుగుతున్నాను. అదేమో నాకు తెలియదు సార్. హియర్ ఇస్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ సోషల్ అపతీ. Even as tribal infant baby girls are being sold for a price, Kamli, who has parted with her baby girl in the village, is facing a stranger dilemma. Her baby boy has been swapped for a baby girl. Even as the struggle continues, the baby faces a threat of being sold for a price or remaining an orphan. This is Vanindra Garki Party reporting from Hyderabad for TZN. కుక్క లెక్క కొట్టుకొని మన జాతి ఇజ్జత్ అంతా తీస్తున్నారే. ఓ చోపడి వాళ్ళకు పైసా దండుకాయి, ఈ పిల్లని తాండాకి వెళ్ళిపోదామంటే కమలీ లెటర్ ఇచ్చి ఈ చూరి అప్పడుకొని ఊచుకరీచో ఇచ్చేసి వెళ్ళిపోదాం. ఏ రెడియా తు మనకాగరే, ఆడ కూతురు పిల్లగాని పోగొట్టుకుని నడుస్తుంటే పైసలు పైసలు చేస్తావు, పిసా పిసాకే మరోచి తుమ్మర్గో కన్ చూడేరు బలియా కాడన నాటి నుండి పేదరికం మాతో ఆడుకుంటుంది, ఆడపిల్ల పుడితే పురుటిలోనే చంపించినది. అదే పేదరికం ఇప్పుడు మరో ఆట ఆడుతుంది. ఆడపిల్లలమ్ముకునే గతి పట్టిస్తున్నది. కమలం పువ్వంటి బతుకు కమిలిపోతున్నది, బతికి ఉన్న శవం లాగా కమిలి బతుకైనది. చూడు, ఈ ఆసుపత్రిలోని నర్సులు వార్డు బాయ్లు డబ్బు కక్కుర్తిబడి ఎవరో దత్తా చేసుకుంటామంటే నీ బిడ్డని వాళ్ళకి అమ్మేశారు. ఇదిగో ఈ నర్సు నీ బిడ్డ ఆచూకి తెలుసుకుని తీసుకొచ్చింది. ఆ బిడ్డని ఎలా ఇచ్చి నీ పిల్లగాని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. పోలీసులు వచ్చేలోగా నీ పిల్లగాని తీసుకుని వెళ్ళిపో. ఎవరిది? ఎవరైతే నీకెందుకు, నీ పిల్లగాడు దొరికాడుగా తీసుకెళ్ళిపో. ఎవరో అనాథ. అమ్మయ్యా పేడ విరగడైపోయింది.
అన్నం తిందురు కానీ. కమలి ఇక వాటి నీ సర్ది తీసుకో. నీకో ముద్ద, నీకో ముద్ద, కారంగా ఉందా? ఆడింది చాలు, పోదాం పదండి. ఏ లక్ష్మీ భారతి పదండి. రండి, నువ్వు కూడా ఆసుపత్రి పడగొట్టే పనికేనా?